రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. F2 ప్రీ రిలీజ్ సందర్భంగా ప్రెస్ మీటింగ్ విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమాలో నేను కూడా యాక్ట్ చేశాను. అంటే ఇక్కడ వెనకాల బొమ్మ కనపడే అంత పెద్దది కాదు, చిన్న వేషం వేశాను నేను. బట్ చాలా ఎక్సైటింగ్గా చాలా ఆనందంగా కలిగిన విషయం ఏంటంటే కాంబినేషన్. వెంకటేష్ గారితో ఇంతకుముందు నేను త్రిమూర్తులైన సినిమాలో యాక్ట్ చేశాను, 30 ఏళ్ళు దాటుతుంది. ఆశ్చర్యంగా ఉంటుంది చెప్తే. నాకు బాగా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే వెంకటేష్ గారు అలాగే ఉన్నాడు, నేను ఇలాగే ఉన్నాను 30 ఏళ్ళ తర్వాత. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు యాడెడ్ అట్రాక్షన్ ఏంటంటే వరుణ్. ఎందుకు యాడెడ్ అట్రాక్షన్ అన్నా అంటే వరుణ్ నీకు కాదు ఆనందం మాకు, ఎందుకంటే నీతో పాటు ఈక్వల్గా మేము ఉన్నందుకు. అయితే తెలుగు సినిమా మూవీ మొగల్ ఇప్పుడు దిల్ రాజు గారికి, అట్లాగే నాకు చాలా అత్యంత ఇష్టమైనటువంటి నిర్మాత అనను నేను నా సోదరుడు శిరీష్కి. ఈ సినిమా వర్క్ చేసినప్పుడు నాకు కలిగిన ఒకే ఒక ఫీలింగ్ చెప్తాను మీకు. అహనా పెళ్ళంట షూటింగ్ జరుగుతున్నప్పుడు జంజాల్ గారితో వర్క్ చేసినప్పుడు ఎలా ఉందో అదే ఫీలింగ్ ఈ సినిమా జరిగినప్పుడు వచ్చింది నాకు. మళ్ళీ అహనా పెళ్ళంట రోజులు వచ్చినట్టు ఫీల్ అయ్యాను నేను, అదే జంజాల్ గారితో పనిచేసినట్టుగా ఫీల్ అయ్యాను. యంగ్ డైనమిక్ అండ్ వరుస హిట్లతో దూసుకుపోతున్నటువంటి అనిల్ రావిపూడి గారు. అనిల్ రావిపూడి గారు ఈ సినిమాలో నాకు దర్శకుడిగా కన్నా రచయితగా ఎక్కువ ఇష్టమయ్యాడు. ఎందుకు అనంటే ఈ సినిమా భార్యాభర్తల గురించి, అందులో మరి ముఖ్యంగా భార్యాభర్తలు వీళ్ళిద్దరిని చూస్తే ఎలా ఉందో, వాళ్ళిద్దరిని చూస్తే ఎలా ఉంటుందో, ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ సినిమాలో, అందులో నేను కూడా ఒకటి, బట్ ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అసలు వాళ్ళ మధ్య ప్రపంచంలో ఏ భార్యాభర్త మధ్య అయినా సరే ఈ సినిమాలో నాజర్ గారు ఒక పోలీస్ ఆఫీసర్గా ఆయన ఇంటికి తీసుకెళ్ళి పోలీస్ ఆఫీసర్గా ఆయనతో చేసినటువంటి ఆ సీన్లో రచయితగా అతను నాకు తెలిసి మహామహా సముద్రాల గారి రేంజ్లో రాశాడని నేను ఫీల్ అవుతున్నాను. నేను ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాను, రేపు మీ థియేటర్లో ఎల్లుండి కదండి, ఎందుకు కంగారే ఉంది, జస్ట్ రేపు దాటితే ఎల్లుండి. సో ఎల్లుండి చూస్తే మీకు తెలిసిపోతుంది ఎవడేంటని. సో ఎల్లుండి చూసేయండి, ఓ పని అయిపోద్ది, నేను చెప్పకపోయినా మీరు చూస్తారని నాకు తెలుసు. ఎందుకంటే సినిమా అంటే రాను ఇప్పుడేమైపోయిందో నాకు తెలియదు, కానీ నాకు ఈ 45 సంవత్సరాలుగాను నాకున్న సక్సెస్ నవ్వులే, ఆ నవ్వులతోనే పెట్టి కొడతాం మిమ్మల్ని. గ్యారంటీగా ఈ సినిమాలో నవ్వులు ఉన్నాయి, అందులో నేను కూడా ఉన్నాను, అందరితో ఉన్నానని అందరూ అన్ని ఎక్స్పీరియన్సెస్ చెప్పారు. నేను నిజంగా చెప్తున్నా, ఒక తమన్నా అంటే ఒక బాహుబలిము, ఒక మెహరీన్ అంటే ఓ బాబోయ్ బాంబే హీరోయిన్. అసలు షూటింగ్లో మమ్మల్ని చూస్తే ఈ సినిమా పర్టికులర్గా 100% మీరందరూ అహనా పెళ్ళంటి షూటింగ్ టైంలో మీరు ఎందుకు లేరో ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అది ఫీల్ అయ్యాను. తప్పకుండా ఈ సినిమా గురించి మాట్లాడటం కన్నా చూడటమే కరెక్ట్. అందుకని దయచేసి ఎల్లుండి ఈ సినిమా చూసేయండి. మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా సో థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్.